హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘన విజయం సాధించాక అదే ఊపిని కొనసాగించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ పల్లెల్లో పరిస్థితి వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలను వచ్చే 20 రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుండటంతో చోటామోటా నేతలు సమాయత్తమవుతున్నారు. సర్పంచ్ పదవి అంటే గ్రామాల్లో చిన్నదేం కాదు. ఇక్కడి నుంచి నేతల ప్రస్థానం మొదలై ఎమ్మెల్యే, మంత్రి వరకు కొనసాగుతుంది. భవిష్యత్ రాజకీయాలకు సర్పంచ్ పదవి తొలిమెట్టు కావడంతో అందరూ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కడంతో ఆ పార్టీ హవాయనే పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తుంది. పార్టీ గుర్తులను పంచాయతీ ఎన్నికల్లో వాడుకున్నా ఆ పార్టీ నేతల మధ్య పోరు ఉంటుంది. ఇక ఒక పార్టీ వారి గ్రూపులుగా విడిపోయి తమ పంచాయతీ మీద ఆధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ బలాలను చాటుకునేందుకు, గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఈసారి 3 విడతల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.